లో ఎన్నికల ప్రక్రియ క్రమంగా ఊపందుకుంది మధ్యాహ్నం నుండి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు వేసేందుకు క్యూ కడుతున్నారు ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ సీనియర్ బ్రహ్మాజీ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు ఉదయం ఏడు గంటలకి ప్రారంభమైనటువంటి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ మందుకొడిగానే సాగుతుంది అయితే మధ్యాహ్నం వరకు ఏదైతే నెమ్మదిగా కొనసాగిన తర్వాత లంచ్ తర్వాత కొంతవరకు ఉపాందుకుంటుంది అనేది అధికారులు భావిస్తున్నారు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ పర్సంటేజ్ అఫీషియల్గా వచ్చినటువంటి పర్సెంటేజ్ చూస్తే ఆదిలాబాద్లో ముప్పై పాయింట్ ఆరు ఐదు శాతం భద్రాద్రి కొత్తగూడెంలో ఇరవై రెండు పాయింట్ సున్నా ఐదు శాతం హనంకొండలో ఇరవై ఒకటి పాయింట్ నాలుగు మూడు శాతం హైదరాబాద్ డిస్టిక్లో మాత్రం అత్యల్పంగా పన్నెండు పాయింట్ మూడు తొమ్మిది శాతం ఉంది జగిత్యాలలో ఇరవై రెండు జగన్గామలో ఇరవై మూడు జయశంకర్ భూపాలపల్లిలో ఇరవై ఏడు శాతం జోగులాంబ గద్వాల్ జిల్లాలో ముప్పై శాతం కామారెడ్డిలో ఇరవై నాలుగు శాతం కరీంనగర్ ఖమ్మంలో ఇరవై ఇరవై ఆరు శాతం కొమరంభీం మహబాబాదు మహబూబ్ నగర్లో ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై మూడు శాతం అదేవిధంగా మంచిర్యాల్ మెదక్ మ మెడ్చల్ మల్కజగిరి జిల్లాలు చూసుకుంటే ఇరవై నాలుగు ముప్పై ఇరవై నాలుగు శాతం నమోదైంది ఇక ములుగు నాగర్ కర్నూలు నల్గొండ నారాయణపేటలో చూసుకుంటే ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు శాతం నమోదైంది ఇక ఆ విధంగా చూసుకుంటే మొత్తం దాదాపు యావరేజ్ను మొత్తం చూసుకుంటే ఇరవై రెండు శాతం మాత్రమే ఇప్పటివరకు పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది అయితే ఇక హైదరాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే జిహెచ్ఎంసీ కమిషనర్ హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నారు ఇక్కడ కూడా పర్సంటేజ్ మాత్రం అంబరిపేటలోను పదిహేను శాతం ఉంది మహదూర్పురంలో పదకొండు చంద్రాయనగుట్లో ఎనిమిది శాతం చామినాడులో తొమ్మిది పది శాతం గోషామహల్ లో పద్నాలుగు శాతం జూబ్లీ హిల్స్లో కూడా పద్నాలుగు శాతం ఉంది కారవాన్లో ఇరవై ఖైదాబాద్లో పదిహేను మనక్పేటలో పదకొండు ముషిరాబాద్లో పది నాంపల్లో ఐదు అత్యల్పంగా నాంపల్లలో ఉన్నది అదేవిధంగా యాకత్పురంలో యాకత్పురాల్లో కూడా ఐదు శాతం ఉంది ఇక ఈ విధంగా చూసుకుంటే మొత్తం చూస్తే హైదరాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం మొత్తం పోలింగ్ జరుగుతుంది దీన్ని అయితే లంచ్ తర్వాత మాత్రం కొంతవరకు ఊపందుకుంటుందని చెప్పి ఉన్నటువంటి ట్రెండ్ని బట్టి తెలుస్తుంది సాయంత్రం వరకు చూసుకుంటే సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే పోలింగ్ పర్సంటేజ్లు చూస్తే డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు ఓటింగ్ నమోదు అవుతుందనేది మాత్రం అధికారులు అంచనా వేస్తున్నారు కెమెరా పర్సన్ సాయిత బ్రహ్మాజీ న్యూస్ త్రీ సిక్స్టీ హైదరాబాద్